చూస్తే లక్ష్మి అంటేనే చూపుల తల్లి అని తెలిసింది. అంటే లక్ష్యతే మియ్యతే ఇది లక్ష్మి అని అర్థం చెప్పింది శాస్త్రం. లక్ష్యతే మియ్యతే, లక్ష్యతే అంటే ఏమని అర్థం చెప్పుకో, చూసేది, చూడడమే కాదు కొలత పెట్టేది అది అర్థం. మియ్యతే అంటే కొలత పెట్టుట, మెజర్. ఆవిడ చూస్తుంది కొలత పెడుతుందిట. కొలత పెట్టడం అంటే ఏమిటి అంటే ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎంత ఎలా ఇవ్వాలో తెలిసే తల్లి, అది కొలత అండి. ఎవరికి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలో ఆ తల్లికి తెలుసు. మనం దాని గురించి మనం మాట్లాడడానికి లేదు, ఆ తల్లికి తెలిసని మనకు తెలిస్తే చాలు అదొక. ఎందుకంటే కుంతీదేవికి ఐదుగురు కొడుకులు, ఐదుగురు కొడుకులకి కుంతీదేవి అన్నం పెట్టింది, ఐదుగురు బాగుండాలని పెట్టింది. కానీ ఐదుగురికి ఒక్కలా పెట్టలేదు, పెడితే మహాప్రమాదం. ధర్మరాజు తిండి భీముడికి పెడితే ఆయనకు అర్ధాకలి అని చాలదు, భీముడి తిండి కానీ ధర్మరాజుకి పెడితే అజీర్తి. ఇద్దరూ బాగుండాలంటే తల్లి ఎలా పెడుతుంది, ఎవరికి ఎంత పెట్టాలో తెలిసి పెడుతుంది, ఇది తెలుసుకోవాలి. అలాగే చిన్నపిల్లలు ఒక్కొక్కప్పుడు భలే మారాం చేస్తున్నారండి తల్లి వద్దకు వచ్చి. ఒక తల్లి పిల్లల కోసం జంతికలు చేస్తుంది ఇంట్లో. ఇంతకీ లక్ష్మిని మర్చిపోయి జంతికలు గుర్తుపెట్టుకోకండి, నేను ఉదాహరణకు మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ జంతికలు చేస్తుంటే పిల్లాడు అప్పుడే వెంటనే తట్ట నిండా ఆయన జంతికలు కనబడ్డాయి, మంచి రంగుతో కనబడుతుంటే పిల్లాడు అమ్మ జంతికలన్నీ ఇచ్చే 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 అని గొడవ పెడితే ఒక్కడు కొట్టింది ఆ తల్లి. నిజాన్ని జంతికలు ఎవరి కోసం చేసింది, పిల్లాడు కోసమే. కానీ పిల్లాడు తెలియక అదంతా ఇమ్మని అడిగాడు, ఆవిడ ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఏడుపు లంకించుకున్నాడు, అయినా ఇవ్వలేదు. రోజుకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇచ్చిందిట. అంటే మనం ఏడ్చినంత మాత్రాన అంతా ఒకసారి దిమ్మరించదు, అదేవిధంగా మనకు కూడా ఇవ్వదు ఆ తల్లి. పసిపిల్లాడు అజ్ఞానం చేత తల్లి ఎందుకు ఇవ్వలేదో తెలుసుకోలేడు, మనం మన అజ్ఞానం చేత అమ్మవారు ఎందుకు ఇవ్వలేదో తెలుసుకోలేక దేవత మీద కంప్లైంట్ చేసుకుంటాం. కనుక ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎంత ఇవ్వాలో తెలిసి కొలత పెట్టి ఇస్తుంది. అందుకే ముందు గమనించడానికి చూస్తోంది, తర్వాత కొలుస్తుంది, ఈ రెండు చేసి ఇస్తుంది అది తల్లి. అందుకే లక్ష్యతే మియ్యతే ఇది లక్ష్మి. అమ్మవారు అంటే ఏమిటనేది లక్ష్మీ నామంలో ఉంది. అందుకే లక్ష్మీ పాంచరాత్రంలోనూ, లక్ష్మీ సహస్రనామాల్లో కూడా లక్ష్మి అనే నామం నాకు చాలా ఇష్టం. ఆ నామం ఒక్కసారి అన్నా వారిని నేను అనుగ్రహిస్తానని లక్ష్మీదేవి చెప్పింది. ఇంత తెలిసాక ఆ మంత్రం యొక్క మహిమ తెలిసి మనం ఎంత చక్కగా ఆ తల్లిని ఆరాధించాలి. ఇక్కడ అటువంటి ఆ తల్లి